हाय फ्रेंड्स नेन मी लक्ष्मण वेलकम टू लक्की टेक जोन यूट्यूब चैनल सो ई वीडियो जावा डेवलपर की एमेम स्किल्स उंडाली जावा डेवलपर जॉब मीरू आईटी लो जावा डेवलपर जॉब कावालंटे एमेम स्किल्स उंटे मीकू जावा डेवलपर पोजिशन अनेदी मीकू ईजीगा जॉब वस्तुंदो चूद्दाम सो ई स्किल्स मीकू अपडेटेड स्किल्स अंडी ई वीडियोलो चेप्पेवी सो 2021 अंटे ई 2021 इयर लो ఎలాంటి జావా స్కిల్స్ ఉంటే మీరు జాబ్ ఈజీగా కొట్టగలరు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఓకే, సో ఈ జావా అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇది ఒక మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు జాబ్ కొట్టాలంటే ఇది వరల్డ్ వైడ్గా టాప్ టూ ప్లేస్లో ఉందండి. ఓకే, సో మీకు ఈ జావా డెవలపర్కి కావాల్సిన స్కిల్స్ ఏంటనేది నేను ఒక రోడ్ మ్యాప్ని తయారు చేశాను. ఓకే, సో ఫస్ట్ మనం చూద్దాం ఏమేమి స్కిల్స్ ఉండాలనేది. సో ఫస్ట్ మీరు యాజ్ ఏ బిగినర్గా మీరు ఏం నేర్చుకోవాలంటే కోర్ జావా కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కోర్ జావా అనే కోర్స్ ఉంటుందండి. సో దాంట్లో టాపిక్స్ మీరు నేర్చుకోవాలి. దాంట్లో టాపిక్స్ ఏముంటాయంటే బేసిక్ ఫండమెంటల్స్ కాన్సెప్ట్స్ ఉంటాయండి జావాకి సంబంధించి. ఫస్ట్ జావా సింటాక్స్ ఉంటాయి, డేటా టైప్స్ ఉంటాయి, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, లూప్స్ ఉంటాయి. ఓకే, సో మెయిన్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే కోర్ జావా నుండి ఓప్స్ కాన్సెప్ట్. ఓప్స్ కాన్సెప్ట్స్ అంటే ఎన్క్యాప్సులేషను, అబ్స్ట్రాక్షను, ఇన్హెరిటెన్స్, ఫాల్ మార్క్స్. ఓకే, అదేవిధంగా మీరు స్ట్రింగ్స్ కాన్సెప్ట్స్, జావా కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్, జావా మల్టీ థ్రెడ్డింగ్, జావా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, అదేవిధంగా మీకు జావా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్స్. ఓకే, జావా ఫైల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్స్కి సంబంధించి మీరు నేర్చుకోవాలి. ఇవి మెయిన్గా మీరు నేర్చుకోవాల్సి కోర్ జావా నుంచి. సో ఒకసారి మీరు ఈ కోర్ జావా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మీరుగా కంఫర్టబుల్ ఫీల్ అయిన తర్వాత బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత, సో నేను ఒక విషయం కూడా చెప్తానండి, ఏంటంటే మీరు కంపల్సరీగా కోర్స్ చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ కూడా చేయాలండి. సో మీరు ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ క్లాసులు వింటే మాత్రం ఆ ప్రోగ్రాంలో ఎక్స్పర్ట్ కాలేరు. మీకు చాలా టైం పడుతుంది జాబ్ రావాలంటే, ఏ జాబ్ అయినా సరే, ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరే. ఓకే, సో నెక్స్ట్ మీరు కోర్ జావా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ కోర్ జావాలోనే జావా 8 ఫీచర్స్ కూడా మీరు నేర్చుకోవాలండి. ఎందుకంటే జావా 8 న్యూ వర్షన్ అనేది ఉందండి జావాకి. ఓకే, సో జావా 8 న్యూ ఫీచర్స్లో ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అని, ఓకే నెక్స్ట్ స్ట్రీమ్ API, ఆప్షనల్ డేట్ అండ్ టైమ్ API, ఇలాగ ఫీచర్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న జావా ప్రోగ్రామ్ కోడింగ్ అనేది ఎప్పుడైతే ఈ జావా 8 ఫీచర్స్ వచ్చాయో వీటితో మన రాసి కోడింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా చేంజ్ వచ్చిందండి. సో ఇది చాలా ఈజీగా కూడా ఉంటుంది జావా డెవలపర్స్కి. నెక్స్ట్ జావా 8 కూడా ఫీచర్స్ నేర్చుకున్న తర్వాత మీరు టూల్స్ నేర్చుకోవాలి. మనం వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మనకు కొన్ని టూల్స్ తెలిసి ఉండాలి, ఎలాగ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలి అనేది. ఓకే, సో మీరు ఒక మన ప్రాజెక్ట్స్ మొత్తం, మన కోడింగ్ మొత్తం రాయడానికి ఒక ప్లేస్ ఉంటుంది, అది ఒక ఐడియా ఉంటుంది, అది ఎక్లిప్స్ కానీ లేకపోతే ఇంటెలిజే ఐడియా, ఎక్లిప్స్ ఆర్ ఇంటెలిజే ఐడియా యూజ్ చేస్తారండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి కూడా వచ్చేసి గిట్ హబ్. ఇది వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అండి. గిట్ హబ్ కానీ గిట్ ల్యాబ్ కానీ మీరు నేర్చుకోవాలి. అదేవిధంగా మీరు ఒక బిల్డ్ ఆటోమేషన్ టూల్ కూడా నేర్చుకోవాలి, అదేంటంటే మెవెన్ కానీ గ్రేడల్ కానీ. సో ఈ టూల్స్ మీకు ఐడియా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి. ఇవి మస్ట్ అండ్ చూడండి. మీరు ఏదైనా ఎంటర్ప్రైజ్ అప్లికేషను, వెబ్ డెవలప్మెంట్ అప్లికేషన్స్ కానీ మీరు డెవలప్ చేయాలంటే జావా డెవలపర్స్ మస్ట్ అండ్ షూడ్గా నేర్చుకోవాల్సిన ఫ్రేమ్వర్క్స్ ఏంటంటే స్ప్రింగ్ ఆర్ స్ప్రింగ్ బూట్. ఇవి మోస్ట్ హై డిమాండ్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ జావా డెవలపర్. ఓకే, సో స్ప్రింగ్ ఆర్ స్ప్రింగ్ బూట్. సో వాటితో పాటు హైబర్నేట్ ఫ్రేమ్ కూడా నేర్చుకోవాలి. సో రీసెంట్గా అందరూ కూడా అన్ని కంపెనీస్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అనేది ఫాలో అవుతుంది. సో మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ కూడా స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్తో, స్ప్రింగ్ బూట్తో నేర్చుకోండి. ఓకే, చాలా యూజ్ అవుతుంది, మీకు జాబ్స్ రావడానికి కూడా చాలా ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకున్న తర్వాత డేటాబేస్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఉన్నాయండి, ఒకటి రిలేషనల్, రెండోది నాన్ రిలేషనల్. రిలేషనల్ డేటాబేస్ టూల్స్ ఏంటంటే MySQL అండ్ PostgreSQL చాలా డిమాండింగ్ స్కిల్స్ అండి. ఓకే, అదే మీరు NoSQL అయితే MongoDB లేకపోతే Redis.
సో ఈ రెండింటిలోంచి ఒకటి నేర్చుకోవచ్చు. ఓకే, సో డేటాబేస్ కాన్సెప్ట్స్ కూడా మీరు కంఫర్టబుల్ ఫీల్ అయిన తర్వాత నేర్చుకున్న తర్వాత టెస్టింగ్ పార్ట్ కూడా నేర్చుకోవాలండి. ఓకే, సో జావా డెవలపర్స్ యూనిట్ టెస్టింగ్ కూడా జావా డెవలపర్సే చేస్తారు. యూనిట్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో యూనిట్ టెస్ట్ చేయడానికి ఒక టూల్ అయితే ఉందండి, అది జే యూనిట్ కానీ మాక్ ఐటీఓ టూల్. జే యూనిట్ ఆర్ మాక్ ఐటీఓ ఏదో ఒకటి మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో టెస్టింగ్ టూల్స్ కూడా నేర్చుకున్న తర్వాత కొన్ని యూటిలిటీ లైబ్రరీస్ ఉంటాయి, అవి కూడా మనం నేర్చుకోవాలి. అవి ఏంటంటే లాగ్ ఫోర్జే, జాక్సన్ జేసన్, గోవా, ఇలాంటి యూటిలిటీ ప్రోగ్రామ్స్ కూడా, యూటిలిటీ లైబ్రరీస్ కూడా 1 or 2 weeks పడుతుంది. ఇవి కూడా నేర్చుకుంటే చాలా బెస్ట్. సో వీటితో పాటు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత కొన్ని అడిషనల్గా మనకి యాడెడ్ స్కిల్స్ అయితే అవసరమండి. ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి కంపల్సరీగా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఒకటి నేర్చుకోవాలి. అది AWS, Azure ఆర్ GCP, ఏదైనా ఒకటి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఓకే, నాలెడ్జ్ ఉన్నా సరిపోతుందండి అది. నెక్స్ట్ కొన్ని డిజైన్ ప్యాటర్న్స్ కూడా మీకు ఐడియా ఉండాలండి. ఓకే, డిజైన్ ప్యాటర్న్స్ వచ్చేసి మీకు స్ట్రక్చరల్ కానీ, సింగిల్టన్ అని, క్రియేషనల్ అని, ఓకే, బిహేవియర్, మెసేజింగ్, ఓకే, నెక్స్ట్ కాంక్రెన్స్, ఇలా డిజైన్ ప్యాటర్న్స్ ఉంటాయి, అవి కూడా నేర్చుకోవాలి. సో ఇది ఓవరాల్ రోడ్ మ్యాప్. ఒక జావా డెవలపర్ అవ్వాలంటే ఇవన్నీ కూడా నేర్చుకోవాలండి. వీటన్నిటి కూడా టైం మీకు 5 to 6 months అయితే పడుతుందండి, డ్యూరేషన్ అయితే కంప్లీట్ చేయడానికి. ఓకే, సో ఇవన్నీ కానీ ఇది కూడా అన్ని ఫ్రెషర్స్కి అయితే అన్నీ నేర్చుకోవాల్సిన లేదండి, కోర్ జావా వరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, సపోజ్ మీరు 2 years ఎక్స్పీరియన్స్ అయితే కోర్ జావా ప్లస్ ఒక ఫ్రేమ్వర్క్ స్ప్రింగ్ నేర్చుకుంటే సరిపోతుంది, ఒక డేటాబేస్ టూల్. ఒకవేళ మీరు మోర్ దాన్ 3 years అయితే మాత్రం ఈ టూల్స్ నేర్చుకుని ఉండాలండి. ఓకే, సో ఇది మొత్తం కోర్స్ కంప్లీట్ కావడానికి 5 to 6 months అయితే పడుతుంది. సో ఒకటి మాత్రం మర్చిపోవద్దండి, మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి. కోర్స్ ఓన్లీ నేర్చుకొని వదిలేయకూడదు, ప్రాక్టీస్ చేస్తేనే. సో మీరు ఎప్పుడైతే మీ కోర్స్ కంప్లీట్ అవుతుందో, సపోజ్ మీకు ఫ్రేమ్వర్క్ కంప్లీట్ అవ్వగానే మీరు ఒక మినీ ప్రాజెక్ట్ అయితే చేయాలి. మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి మినీ ప్రాజెక్ట్ చేసుకోవడం, ఓకే, మీ ఫ్రెండ్స్తో కలిసి ప్రాక్టీస్ చేయడం, ఎలా చేస్తేనే మీకు ఎక్కువ నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో చేస్తుంటాను, అప్లోడ్ చేస్తుంటాను. ఇలాంటి వీడియోస్ ఎన్నో అప్లోడ్ చేస్తుంటాను, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. సో ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.